हाई फ्रेंड्स, वेलकम बैक टू चिन्नी चिलिपिन व्लॉग्स। फ्रेंड्स, ई रोज नेनु सेल्फ लोकी मन बट्टलु पेट्टुकोवडानिकी वार्डरोब ऑर्गनाइजेशन अनेदी नेनु मीतो शेर चेसुकुंटुन्नानंडी। इवि नेनु फ्लिपकार्ट ऑर्डर चेसानु। इवन्नी पैकेजिंग अनेदी एला वच्चिंदन्नमाट, ओक दांट्लो 3 अनेवी वच्चायी। अलागे नेनु रेंडु रकाल ऐटम्स अनेवी नेनु तेप्पिंचानु। इवी मन की बटल पेट्टुकोवडानिकी चाला बागुन्नायंडी। दीनी पैकेजिंग अनेदी चाला बागा इच्चारु। दीनी हैंडिल कूडा वच्चिंदी, चाला बागुंदन्नमाट पैकेजिंग अनेदी। इवी 3 कलर्लु वच्चायन्नमाट। ఇది నెక్స్ట్ అండి, ఇవి బాక్సెస్ టైప్లో వచ్చాయి. ఇవి కూడా నేను బట్టలు పెట్టుకోవడానికని తెప్పించాను. చూడండి, మా బాబా అనేది ఓపెన్ చేస్తున్నాడు. మనకి ఇలా బాస్కెట్ టైప్లో వచ్చింది. ఈ లోపల మనము ఈ అట్ట అనేది మనం ఇలా లోన ఫిట్ చేసేస్తే ఇది లోన మనకి టైట్గా ఉంటుంది. ఇది ఎటు జరగదన్నమాట. ఇలా నాకు పింక్ కలర్ 2, వైలెట్ కలర్ 1, అలా నాకు 3 బాక్సులు వచ్చాయి. ఇవి వేరేగా చూడండి, ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇవన్నీ 3, 1, ఈ 3, 1 అనమాట. నాకు ఇవి ఎలా 790 ఎంతో పడ్డాయన్నమాట ఫ్లిప్కార్ట్లో ఇవి ఆర్డర్ చేసినప్పుడు. ఇవన్నీ ఇప్పుడు బట్టలన్నీ ఆర్గనైజేషన్ చేయాలి. చూడండి, సెల్ఫ్లో బట్టలు అనేవి ఎలా పడితే అలాగా కుక్కేయడము అలా ఇదవుతుంది అనమాట. ముఖ్యంగా పిల్లల బట్టలు అనేవి నేను ఈ బ్యాగ్లో పెట్టేసుకున్నాను. ఎన్నిసార్లు మనం సెల్ఫ్లో పెట్టుకున్న మడత పెట్టి నీట్గా పెట్టినా కూడా పిల్లలు లాగేస్తూ ఉంటున్నారు. అందుకే ఈ బ్యాగ్లో పెట్టాను. ఇలా కాదని నేను ఈ ర్యాక్స్ అనేవి, ఈ సెల్ఫ్ ఆర్గనైజేషన్వి నేను ఆర్డర్ చేశాను అనమాట. ఇందులో పిల్లల బట్టలు అనేవి నీట్గా పెట్టుకోవడానికి, అలాగే మన నైటీలు ఏమన్నా ఉంటాయి కదండి, ఇంకా బట్టలు అనేవి బయటకు అనేవి కనిపించకుండా మనం ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా ఒకటి లాగితే 10 వచ్చేలా వచ్చేస్తున్నాయి. అలా కాకుండా మనం ఇలా బట్టలు అనేవి నీట్గా మడత పెట్టుకొని దేనికి అవి నీట్గా సర్ది నీట్గా ఆర్గనైజేషన్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటాయండి. చూడండి, ఏ బట్టలు కా బట్టలు అనమాట. పాప బట్టలు పాపవి, పాప బట్టలు బాబువి. ఇలా నీట్గా మడత పెట్టేసి ఈ బాస్కెట్లో సర్దేస్తున్నాను అనమాట. చాలా బాగున్నాయండి ఇవన్నీ నీట్గా. దేనికి అవి బట్టలు పెట్టుకోవడం వల్ల చాలా నీట్గా ఉన్నాయి బట్టలు అనేవి. చూడండి, ఈ బాస్కెట్లు అనే ఈ బ్లూ కలర్ బాస్కెట్లు అనేవి నేను ఆల్రెడీ నేను మీతో వీడియోలో షేర్ చేశానండి. ఇది నేను మీషోలో తెప్పించాను. ఇవి నాకు 5 వచ్చాయండి. ఇవి చాలా బాగున్నాయి. ఈ బాస్కెట్స్ అనేవి ఎక్కువ బట్టలు పెట్టుకోవడానికి ఇవి చాలా యూజ్ అవుతున్నాయి అన్నమాట. మనకి ఈ సెల్ఫ్లో మనము ఎన్ని మనకి ర్యాక్స్ వచ్చినా కూడా మనం బట్టలు పెట్టుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎందుకంటే ఎంత నీట్గా మనం మడత పెట్టి పెట్టుకున్నా కూడా అవి ఆర్గనైజ్గా ఉండవన్నమాట. ఒకటి చేస్తే ఏదోలా వచ్చి మిగతాయి కూడా పక్కన పడిపోతాయి. చూడండి, ఇవన్నీ కూడా నేను ఈవెన్గా ఇలాగా మడత పెట్టేసి మనం బట్టలు ఉతికిన వెంటనే ఇలా నీట్గా మడత పెట్టేసి సెల్ఫ్లో ఇలాగా నీట్గా పెట్టేసుకుంటే దేనికి అలా నీట్గా ఉంటాయన్నమాట. నేను ఇప్పుడు మీకు బట్టలన్నీ ఇలా మడత పెట్టేసి చూపిస్తున్నాను. సారీ, ఇలా ఎన్ని బట్టలన్నా మనం నీట్గా ఇలా ఒక్కసారి మనకి అమౌంట్ అనేది ఇలా అవుతుంది అనుకోకుండా ఒకసారి ఇలా కొనుక్కొని మనం పెట్టుకున్నట్లయితేనండి చాలా బాగుంటుంది అన్నమాట. ఎన్ని బట్టలన్నా మనం నీట్గా ఆర్గనైజేషన్ చేసుకోవచ్చు. బట్టలన్నీ ఐరన్ చేసినట్టుగా ఉంటాయి, అస్సలు నలగమండి. కాకపోతే ఏ బట్టలు ఎక్కడున్నాయో మనకి ఈజీగా తెలుస్తాయి. ఇలా మన పక్కన ఎలాగోలా మనం ఉతికాం కదా అని పక్కన బట్టలు మడత పెట్టేసి ఇలా సెల్ఫ్లో పెట్టేస్తుంటే అవన్నీ కలిసిపోయి మడతలు విడిపోయి చాలా చిరాగ్గా అనిపిస్తుంది. జస్ట్ అనమాట నేను ఇవి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇవి నేను ఎలా అరేంజ్ చేశానో ఒకసారి. ఇవన్నీ బాస్కెట్స్ అనేవి నీట్గా పెట్టుకున్నానమాట. నాకు ఈ 3 బాస్కెట్స్ వచ్చాయి కదండి. ఈ 3 బాస్కెట్స్ చూడండి ఇలా నీట్గా పెట్టుకున్నాను. ఇది నైటిల్క్ అనేది నేను యూజ్ చేస్తున్నానండి. ఇవి ఇలా మనం పెట్టుకోవడం వల్ల మనము
ఏ డ్రెస్ తీసుకోవాలో, ఏ నైటీ తీసుకోవాలో, లేకపోతే ఏ టీషర్ట్ తీసుకోవాలో ఈజీగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాగే నీట్గా ఆర్గనైజేషన్గా మనం అడతపెట్టి పెట్టుకోవడం వల్ల నీట్గా కనిపిస్తాయి. అలాగే ఐరన్ చేసినట్టుగా ఉంటాయన్నమాట. చూడండి చాలా చక్కగా ఉన్నాయండి బట్టలు అనేవి, నీట్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఎందుకంటే మనము ఎన్నిసార్లు మనం సర్దినా చేసినా పిల్లలనే కాదండి మనం కూడా ఒకటి లాగినా చాలా వరకు పడిపోతూ ఉంటాయి. అసలు ఏ బట్టలు ఎక్కడున్నాయో కూడా తెలీదు. ఇలా నీట్గా ఆర్గనైజేషన్ చేసుకోవడం వల్ల నీట్గా కనిపిస్తుంది మనకి. ఉతికిన వెంటనే బట్టలు అనేవి మడత పెట్టేసి మళ్ళీ నీట్గా ఎక్కడవక్కడ ఇలా నీట్గా అరేంజ్ చేసుకోవడం వల్ల చూడడానికి కూడా చక్కగా ఉంటాయండి. ఇటు కూడా బట్టలు అనేవి నలిగిపోవు. అలాగే నేను ఒక దాంట్లో టీషర్ట్స్, ఒక దాంట్లో బనీళ్ళు, ఒక దగ్గర నైటీస్, అలాగే ఒక దాంట్లో కర్టన్స్, తర్వాత దుప్పట్లు కూడా పెట్టేసుకున్నానండి. ఇలా నీట్గా పెట్టుకోవడం వల్ల మనకి ఏ బట్టలు అక్కడ ఉన్నాయో ఈజీగా తెలిసిపోతే, ఏ బాస్కెట్కి ఆ బాస్కెట్. ఇందులో నేను లెగ్గింగ్స్ అనేవి పెట్టుకున్నానండి. అలాగే నైటీ పెట్టి కోట్స్ ఇవన్నీ ఇందులో పెట్టేసుకున్నాను. మనకి పైన కూడా స్టిక్కర్ ఇచ్చారనమాట. సైడ్ మనం ఏ బట్టలు ఏంటి అని పెట్టుకున్నామో ఈజీగా స్టిక్కర్లో కూడా మనము రాసేసుకోవచ్చు. అలాగే ఇవి టవల్స్ అండి. ఇవన్నీ కూడా మనకి మన రెగ్యులర్గా యూజ్ చేసుకున్నవి. ఇలాంటి బాస్కెట్లో మనం పెట్టుకున్నట్లయితే ఈజీగా మనకి ఏవి ఎక్కడున్నాయో ఈజీగా తెలిసిపోతాయండి. చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఏ బాస్కెట్లో ఆ బాస్కెట్లు అన్నీ ఉండడం వల్ల ఏవి కూడా పోవన్నమాట. చూడండి ఇలా ఉన్నాయి బాస్కెట్స్ అన్నీ కూడా. చాలా చక్కగా ఉన్నాయండి బాస్కెట్స్ అనేవి. మనం రెగ్యులర్గా ఇలా నీట్గా దేనికది మనం విడిగా మనం పెట్టుకున్నట్లయితే, ఈ బాస్కెట్లో మనం పెట్టుకున్నట్లయితే ఈజీగా బాస్కెట్లో మన ఉన్న ఐటెం అనేది మనం తీసి నీట్గా కూడా చాలా బాగున్నాయి. చూడండి నా బట్టలు అనేవి అన్నీ కూడా ఇలా నేను నీట్గా అరేంజ్ చేస్తాను. ఈ వీడియో మీకు అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. డోంట్ ఫర్